నాణ్యతా ప్రమాణాలకు లోబడి వస్తువులు వినియోగదారులకి కొలతలు తూకాలు ఎలాంటి మోసాలకు పాల్పడకుండా వ్యాపారులు ప్రమాణాలు పాటించాలని లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ కాజా హుసేన్ పేర్కొన్నారు. మంగళవారం ఆళ్లగడ్డ పట్టణంలో లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు కూరగాయల మార్కెట్లు, దుకాణాల సముదాయాల, వ్యాపార సంస్థలపై మెరుపుదాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ కాజా హుసేన్ మాట్లాడుతూ, ఆళ్లగడ్డలో జరిగిన దాడుల్లో 4 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. కిరాణా దుకాణాల్లో బండరాళ్లు, ముద్రలు లేని తూకరాళ్లు, అలాగే ఎలక్ట్రానిక్ కాటాలను రెవెన్యువల్ చేయించని కారణంగా వారిపైన కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తూనిక పరికరాల్లో ఏదైనా వ్యత్యాసం ఉన్నట్టు నిర్ధారణ జరిగితే వారిపైన భారీ మొత్తం జరిమానా అవసరమైతే ఆ షాపులను సీజ్ చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాపారులు తూకం వేసే మిషన్లకు సెట్టింగ్లు చేసి తీవ్రమైన మోసాలకు పాల్పడి ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, తూనికలు కొలతల యంత్రాలలో వ్యాపారాలు చేసేవారు ఖచ్చితంగా ప్రతి ఏటా తమ శాఖ నుంచి ఆయా పరికరాలు సక్రమంగా ఉన్నట్లు స్టాంపింగ్ ఉండాలన్నారు. విక్రయించే వస్తువులపై బ్యాచ్ నెంబరు, గడువు, తయారు చేసే సంస్థ అడ్రస్, ఎంఆర్పి కూడా ఖచ్చితంగా ఉండేటట్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. తూకం వేయటంలోనూ నాణ్యతల్లో మోసాలకు పాల్పడుతున్న వ్యాపార సంస్థలపై తమకు ప్రజలు సమాచారం ఇవ్వాలన్నారు. దానికోసం వచ్చి మార్కెట్ చెక్ చేశాను. మ్యాక్సిమం ప్రతి దానికి సర్టిఫికేట్ ఉంది, ఏం కరెక్ట్ ఉన్నాయి, ఈ దృష్టికి ఏమన్నా లోపాలు ఉంటే రాబోయే రోజుల్లో. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు విజిట్ చేసినది ఇలాంటి పండుగ అవి చెప్పండి ఫస్ట్. వాళ్ళ మీద ఏమైనా చర్య తీసుకుంటారా? ఇబ్బంది చర్య తీసుకుంటుంది. ఇప్పుడు ఏమైనా రాసినారా ఫైన్? ఇంతవరకు ఇప్పుడైతే రాలేదు, రాస్తామని చెప్తున్నాము. ఇప్పుడు విజిట్ చేసినారు కదా, అది రెన్యువల్ కూడా అది స్టార్టింగ్ రెన్యువల్ అయింది, మీ దృష్టికి రాలేదు న్యూస్ కేల్ అది, అది రెన్యువల్ చేసి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి గోడరాళ్ళు కూడా హ్యాండ్ ఓవర్ గోడరాళ్ళు వాడకూడదు ఎవరైనా సరే. ఈ సిఏ వెయిట్స్ కూడా స్టాండర్డైజేషన్ చేసి డిపార్ట్మెంట్ నుండి స్టాండర్డైజేషన్ చేసుకొని వాడాలి. ఇవి ఎవరీ 2 ఇయర్స్ ఒకసారి, ఇది ఎలక్ట్రానిక్స్ కెళ్ళి ఎవరీ ఇయర్ ఒకసారి ముద్రేపిస్తారు, స్టాండర్డైజేషన్ చేయించుకొని ముద్రేపిస్తారు. మీరు వీళ్ళకి తెలియపరిచేది ఏమి? సకాలంలో ముద్ర లేపించుకొని తూకం కరెక్ట్ వేసి అవకతవకలు లేకుండా లింకు తీయకుండా న్యాయబద్ధంగా వ్యాపారం చేయమని హెచ్చరిస్తున్నాము. మా సజెషన్ కూడా అదే, మీరు రూపాయి అటు ఇటు తీసుకున్నా తూకం అయితే కరెక్ట్ కావాలి. ఆ లింకులు తీసాడు తీవడము. ఈరోజు మీ తనిఖీలలో ఇవన్నీ బయటపడి ఇవన్నీ మైనర్ లోపాలన్నీ బయటపడినాయి. దానికి రాబోయే కాలంలో ఇంకా కొంచెం గట్టిగా చేసి ఈ చిన్న లోపాలు కూడా సవరించి కరెక్ట్ చేస్తాం, శానిటైజేషన్ చేస్తామని చేస్తాం ఖచ్చితంగా. అనేది యాక్చువల్గా ఇక్కడ లేదు, సెట్టింగ్ చేసి బయటపడుతుంది, అది చేయడానికి ఆస్కారం కూడా లేదు, అంత టెక్నీషియన్ కూడా లేరు మన దగ్గర. కొన్ని ప్రైవేట్వి ఉన్నాయి కదా, అవి మటన్ మార్కెట్లలో మీరు అదే సండే రోజు 100% సంత రోజు కూడా అది కూరగాయల మార్కెట్ కానీ, బంగారం గళ్ళు కానీ, కిరాణా షాపులు కానీ, ఇది నా పరిధిలో ఏ వస్తున్నాయి. దానికంతా ట్యాంపరింగ్ చేసేది ఖచ్చితంగా దానికి శిక్షణ ఉంటుంది, పెనాల్టీ అని ఉంటుంది. ఫస్ట్ పెనాల్టీ వేస్తాము, హెచ్చరిస్తాము, లేదంటే నెక్స్ట్ తర్వాత డిపార్ట్మెంట్ పరంగా ఏవైతే చట్టంలో ఏవైతే శిక్షణ ఉన్నాయో ఆ శిక్షణ ప్రపోజ్ చేస్తాము.